సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ ట్వంటీ ఎయిత్ మార్చ్ నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మన సనాతన ధర్మం ప్రకారం మనకి ప్రతిరోజు అనేక రకాల సందేహాలు వస్తూ ఉంటాయి కదా ఇందులో భాగంగా ప్రత్యేకమైన పర్వదినాలకు సంబంధించి కానీ ప్రతిరోజు మనం ఆచరించే విధి విధానాలకు సంబంధించి కానీ అనేక రకాల ధర్మ సందేహాలు మనకు ఉంటూ ఉంటాయి ఇందులో భాగంగా మరి సంకష్టహర చతుర్థి నాడు అంటే అతి త్వరలోనే సంకష్టహర చతుర్థి ఉంది దాని యొక్క ప్రత్యేకత ఏమిటి సంకష్టహర చతుర్థి నాడు ఆచరించవలసిన విధి విధానాలు దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేది విక్రమాదిత్య గారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం విక్రమాదిత్య గారు సూర్యోస్మి విక్రమాదిత్య గారు సంకష్టహర చతుర్థి చాలా విశిష్టత ఉంది ఆ పూజ చేస్తే సంకష్టహర చతుర్థి నాడు ఇన్ని నెలలు అని చెప్పి దీనిని ఆచరిస్తే మనకు ఉన్నటువంటి అన్ని దోషాలు తొలగిపోతాయి అని అంటున్నారు ఇందులో వాస్తవం ఉందంటారా ఒకవేళ అది నిజమైతే ఆ పూజ విధానం ఏంటి అంటే మీరు మూఢత్వం వైపు కాకుండా మోటివేషన్తో ఉన్నది అంటే రియాలిటీగా ప్రాక్టికల్గా చెప్తూ ఉంటారు కాబట్టి మీరు మీ మాటల్లో సంకష్టహార చతుర్థి గురించి ఏమంటారు సంకటం అంటే మనల్ని బాధించేది ఆ రోజు గణపతిని ఆరాధించడం ద్వారా సంకటహర చతుర్థి రోజు మనం విశేషంగా ఆరాధించేది గణపతిని అలాగే మీరు ఏ పని మొదలుపెట్టినా విఘ్నాలు లేకుండా ఎదరకు తీసుకెళ్ళడానికి చేసేది మున్ మొట్టమొదటి పూజ గణపతి పూజ అంటే మీది పసుపు గణపతికి పూజ చేసి విఘ్నాలు లేకుండా ఎదరికి తీసుకెళ్ళడం కోసం అలాగే మీరు ఏ దేవీ దేవాలయానికి వెళ్ళినా ఫస్ట్ అక్కడ గణపతి కంపల్సరీ దుండి గణపతి అని మనకి శ్రీశైలంలో సాక్షి గణపతి అంటే ఇక్కడ గణపతి అనేవాడు మూలాధారానికి అధిపతి మూలాధారం మనిషి యొక్క భౌతిక జీవితానికి మొదటి చక్రం అంటే మనకి నుంచి చూసుకుంటే సహస్రారం కానీ మని ఒక మనిషి తన జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరటానికి తన అభ్యున్నతి పొందటానికి బ్రతకటానికి బ్రతుకు తెరువు ఇదంతా కూడా మూలాధారంలో నిక్షిప్తమై ఉంటుంది దానికి అధిపతి గణపతి అందుకని ఏంటంటే మన జీవితంలో ఏది చేయాలన్నా అంటే ఇక్కడ మీరు అంటే చాలా రకాల వ్రతాలు పూజలు ఉన్న సంకట అంటే కష్టం ఇబ్బంది ఆటంకాలు ఇలాంటివన్నిటి నిర్మూలించేవాడు గణపతి అంటే ఇప్పుడు మీరు ఈ సంకట గణపతి మోచన విమో అంగారక స్తోత్రాలు ఇలాంటివన్నీ చదువుతుంటారు కదా అంటే ఆయన ఏం పరిగెట్టుకుంటూ వచ్చి మీకు ఏదో హెల్ప్ చేయటం అలాంటివి ఏమి ఉండవు మీ లోపల మీ శరీ భౌతిక శరీరంలో మీ కష్టానికి కారణం మీరే మీరు ఒక పని మొదలు పెడుతున్నారు ఆ పని నిర్విఘ్నంగా జరగాలి అంటే దానికి మీలో ఎమోషన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఒక లెవెల్లో ఉండాలి అది లేకుండా మీలో మీకే ఒక చిన్న అనుమానం వస్తుంది ఈ పని మొదలు పెడుతున్నాను ఇది అవుతుందా అవుదా లేకపోతే ఎక్కడైనా బ్రేక్ పడదా ఎవరైనా అడ్డొస్తారా ఇలాంటివన్నీ ఆ సంకటాలన్నీ మీ మనసులో పడటం వల్ల మూలాధారంలో ప్రభావం చూపించి చక్రం చిన్నగా అవడం కానీ ఎనర్జీ తగ్గడం కానీ జరిగి మీరు వెళుతున్న దారిలో ఆ పని ఆగిపోవడం జరుగుతుంది అమ్మ సక్సెస్ మీదే ఫెయిల్యూరు మీదే దీనికి ఎవ్వరూ కారణం కాదు అనుకుంటాం మనం వాళ్ళు ఎవరు వచ్చారు నన్ను మోసం చేశారు వాళ్ళు ఎవరో వచ్చారు నన్ను ఎదగకుండా ఆపేశారు మీ ఎదుగుదలకి కారణం మీరే మీ ప్రతనానికి కారణం మీరే ఎవరో ఎదిగారు అంటే ఆయన ఎవరో సహాయం చేశారండి అంటే ఆ సహాయం చేసే గుణం నీలో ఉంది కాబట్టి నీకు సహాయం చేసే వ్యక్తులు తోడవుతారు ఆ అడ్డగించే మనస్తత్వం నీకు ఉంది కాబట్టి నీకు అడ్డగించే మనుషులు ఎదురవుతూ ఉంటారు నీ పనులు అడ్డం కలుస్తూ ఉంటాయి అందుకని ఇది చదవడం ద్వారా మీకు విజ్ఞానం చేకూరుతుంది మీరు ఎప్పుడైనా ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ గణపతి పూజ చేసిన తర్వాత గుంజీలు తీయిస్తారు అయితే ఉందా గుంజిళ్ళు ఎందుకు తీస్తారు అంటే అక్కడ మూలాధారం యాక్టివ్ అవుతుంది గుంజీళ్ళు తీయడం ద్వారా జ్ఞానం వస్తుంది మనం గుడికొచ్చాం గణపతి గుడికొచ్చాం ఎందుకని ముందు ముందు గణపతి తర్వాత మీరు శివాలయానికి వెళ్ళినా ముందు గణపతి అమ్మవారి దగ్గరికి వెళ్ళినా ముందు గణపతి మీరు ఎక్కడికి వెళ్ళినా ముందుండేది గణపతి అంటే ఇక్కడ ప్రథమ పూజ గణపతి ఎక్కడెక్కడ మూలాధారం అంటే ఇక్కడ ఏంటి మూలాధారం అంటే నాలెడ్జ్ నువ్వు ఏం చేస్తున్నావు నువ్వెవరు ఎందుకొచ్చావు ఏం చెయ్యాలి నువ్వు చేస్తుంది మంచా చెడ అనే విచక్షణని తెలియచేసేదే గణపతి అది మీ శరీరంలో మూలాధారంలో ఉంది మీరు ఆ మంత్రాలు పఠించడం ద్వారా మూలాధారంలో శక్తి ప్రచోదనం చెంది అది మెదడుకి పంపబడి మీరు ఏం చెయ్యాలి అనే విషయం మీకు తెలుస్తుంది అందుకని ఇక్కడ స్టార్టింగు ఇక్కడ సంకట మనకి చతుర్థికి మీరు ఈ పూజలు చేయడం ద్వారా మీలో ఉన్నటువంటి గణపతి నిద్రలేచి మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు రాకుండా చేయడానికి దోహదం చేస్తూ ఉంటాడు ప్రతిరోజు అంటే మనకి పూజలో ఇంట్లో కూడా కంపల్సరీ గౌరీదేవి రాతిని పెట్టి దాని మీద గణపతిని పెడతారు అంటే వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు ఇద్దరు కూడా అవసరం మనకి అందుకని ప్రతినిత్యము చేయాలి ఇలా అంటే మనకు కొన్ని కొన్ని తిథులకి నక్షత్రాలకి విశేషమైనటువంటి కాస్మిక్ శక్తి ఉంటుంది ఇలా సంకట చతుర్థి వచ్చినప్పుడు గణపతిని విశేషంగా ఆరాధించడం వల్ల ఆ తిథికి ఉన్నటువంటి శక్తి వల్ల ఇంకొంచెం ఎక్కువ రోజు చేస్తే పది వస్తుంది ఆ రోజు చేస్తే వంద వస్తుంది పర్వదినాల్లో చేస్తే ఇలాంటి చతుర్థులు పర్వదినాల్లో వస్తే అంటే మనకి కార్తీక మాసంలోను ఇలాంటి మాసాల్లో వస్తే ఇంకొంచెం విశేషం వెయ్యి శాతాన్ని ఫలితాన్ని ఇస్తుంది అందుకని ఇలాంటి తిథుల్ని మనకి ఏకాదశి తిథులు సంకటాహార చతుర్థి ఇలాంటి తిథుల్ని విశేషంగా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మీకు ఇక నాకేం పనులు లేవు హ్యాపీ నేను ఇంక చేయక్కర్లేదు ఖాళీగా కూర్చుంటానంటే మానేయండి లేదు మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం కాబట్టి మనకి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి రెగ్యులర్గా ఇవి అంటే మినిమం నియమంగా ఏదన్నా నెలకొక్కసారి వస్తుంది నెలకొక్కసారి ఓ పది పదిహేను నిమిషాలు అంటే అసలు ఒరిజినల్గా ప్రతి మనిషి పూజ చేసేటప్పుడు షోడస ఉపచారాలతో పూజ చేయాలి అది ఇప్పుడు కుదరదు కాబట్టి కనీసం దీప నైవేద్యాలన్నా పెట్టి పూజ చేయాలి ఇక్కడ కూడా సంకటార చతుర్థికి గణపతికి విశేషంగా పసుపు విఘ్నేశ్వరుడిని తమలపాకులో ఉంచి ఒక బియ్యం ప్లేట్లో ఆసనం బియ్యంగా ఇచ్చి దాని మీద తమలపాకు వేసి పసుపు విఘ్నేశ్వరుని అక్కడ ఉంచి పసుపు పూలతో ఎర్రటి పూలతో ఆయన్ని అర్చించి మనకి గణపతి మంత్రాలు గణపతి అష్టోత్తరం చదువుకొని నైవేద్యం బెల్లం మొక్క అంటే ఇష్టం ఆయనకి బెల్లం మొక్కని వేదన చేసి ఆ రోజు ఉపవాసం అంటే ఒంటిపూట భోజించాడు అది మన ఆరోగ్యం కోసమే భగవంతుడికి ఏమీ వెళ్ళదు మనం ఉపవాసం చేయడం వల్ల మనం ఆయనకి దగ్గరగా ఉంటాం అంటే కడుపు నిండా ఎక్కువ తినేసేమనుకోండి మన ఎక్కువ వస్తుంది పడుకుంటాం అంతే ఉపవాసించడం వల్ల దగ్గరగా ఉంటాం ఉపవాసం అంటే దగ్గరగా ఉండడమే అది రెగ్యులర్గా చేస్తూ ఉండొచ్చు ప్రతీ నెలా చేసుకోవచ్చు అవకాశం ఉంటే అంటే చెయ్యకపోయినా ఏవి అంటే చెయ్యకపోతే ఆటంకాలు వస్తాయా అంటే సందర్భానుసారం వస్తూ ఉంటాయి వాటిని ఎదుర్కోవాలంటే ఇవి చేసుకుంటూ ఉండాలి విశేషంగా ఆయన స్పెషల్గా చేసుకుందాం అనుకుంటా లేకపోతే అవసరం లేదు చేస్తే మంచిది ఆయనకి ఇష్టమైన సంఖ్య అంటే ఒక ఐదు బుధవ ఐదు చతుర్థులు ఇలా మొక్కుకుంటారు తొమ్మిది అని పన్నెండు అని అంటే కొంచెం సంఖ్య ఉంది పద్దెనిమిది ఇలాంటివి అవి చేసుకుంటే మంచిది అయితే ఏంటి అంటే ఇలాంటి ప్రత్యేకమైన పూజలు మనం చేసేటప్పుడు ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులు ఈవెన్ స్త్రీలు కానీ పురుషులు కానీ మరి వాళ్ళ వృత్తి ధర్మం ఉద్యోగానికి వెళ్ళవచ్చు అంటారా లేదంటే ఖచ్చితంగా ఆ రోజు ఇంట్లోనే ఉండి ఇలాంటి పూజని చేయాలంటారు ఇప్పుడు ఈ పూజ ఎందుకు చేస్తున్నావు నువ్వు చేస్తున్న పనులు ఆటంకం కలగకూడదని కదా అబ్బాయిని ఇప్పుడు పూజ చేశానని చెప్పేసి మీ బాస్ ఫోన్ చేస్తే నేను పూజ చేశాను అంటే అది ఆటంకం అవుతుంది అంటే ఎక్కడా కూడా మనం వృత్తి దైవం కాబట్టి ఇక్కడ పూజ చేసుకోవడానికి కొంచెం ఎర్లీగా నిద్ర లేస్తావు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి సూర్యోదయ సమయం కల్లా పూజ ఫినిష్ చేసుకుంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి ఇబ్బంది ఏమి లేదు దైనందిన జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోలేదు నిజంగా చాలా బాగుందండి ఆ రోజు పూజ కోసం పసుపు గణపతిని వాడాలి అని చెప్పారు కదా మరి పూజ కోసం వాడినటువంటి పసుపు గణపతిని కానీ అక్కడ పెట్టేటటువంటి బియ్యాన్ని కానీ మనం ఏం చేయాలంటారు బియ్యాన్ని వంట చేసి అక్కడ పశుపక్షాదులు కాకులకి పిచ్చుకలకి ఇలాంటి వాటికి వేస్తూ ఉంటాం పెట్టొచ్చు కుక్కలకి భో మళ్ళీ కొంచెం పెరిగేసి కుక్కలకి అయ్యి అంటే ఏదైనా జంతువులకి పెట్టేసుకుంటే మంచిది అలాగే ఆ పసుపుని గడపకు రాస్తారమ్మ గడప దగ్గర పెట్టుకుంటారు అంటే అది పవిత్రమైంది చాలా శక్తివంతమైంది నీ ఇంట్లోకి ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా గడప ఆపుద్ది కాబట్టి గడపకి పసుపు రాయొచ్చు గణపతే కదా గడపని ఎంత పవిత్రంగా చూస్తామో తొక్కం కదా అందుకని ఈ పసుపుని అలా వాడచ్చు మీకు దగ్గరలో ఎక్కడన్నా నదీ జలాలు ఉంటే దాంట్లో నిమజ్జన చేసుకోవచ్చు మీరు మీ ఇంట్లో మీరు మీరు స్నానం చేసినప్పుడు మొహానికి వీటికి వాడుకోవచ్చు మంచిది ఆరోగ్యానికి మంచిది దాని దాని ఇబ్బంది ఏం పడక్కర్లేదు అది స్వచ్ఛమైనటువంటి పసుపు అయితే అని మళ్ళీ మీరు కెమికల్ పసుపులు ప్యాకెట్లో వచ్చే పసుపులు కెమికల్ మిక్స్డ్ పసుపు ఇలాంటివి కాదు స్వచ్ఛమైనటువంటి పసుపు ఏదైతే ఉందో మీరు పసుపు విఘ్నేశ్వర్గా చేసుకున్న దాన్ని మీరు స్నానానికి వాడుకుంటే మీకు చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది గడపలకు వాడితే బ్యాక్టీరియా ఆపుతుంది అంటే అలా అంటే ఈ రోజుల్లో కెమికల్ లేని పసుపు దొరకడం చాలా కష్టం కదా డిమాండ్ సప్లై మనం కొంటను తగ్గిస్తే ఇలాంటివి డూప్లికేట్ వస్తువులు చాలా వస్తున్నాయి ఒకటే కాదు చాలా వస్తుంది వాటిలో మార్పు వస్తుంది ఒరిజినల్ కూడా దొరుకుతున్నాయి పూజా స్టోర్స్లో వాటిలో లూజు పసుపు ఆడించి అమ్ముతున్నారు అలాంటివి తెచ్చుకోవచ్చు మీకు మీరే పసుపు కొమ్ములు కొనుక్కుని ఆడించుకోవచ్చు తినటానికో ఒంటికో వాడుతున్నారు కాబట్టి ఇక్కడ కెమికల్ గురించి మాట్లాడుతున్నాం లేదు దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో కలిపి మొక్కలకు పోస్తాము లేకపోతే నదీ అంటే భాగవంతుడ ఆయన నిజంగా అంటే సంకష్టహార చతుర్థి గురించి ఎంతో చక్కగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సూర్యస్మ చూసారు కదండి సంకష్టహర చతుర్థి మనకి ఎలాంటి సంకటాలు కూడా జీవితంలో రాకుండా ఒకవేళ వచ్చినా ఎక్కడికక్కడ మనకి ఇబ్బందులు పడుతున్నాము అంటే దాన్ని ఎలా తొలగించాలి అనేది ఈ సంకష్టహర చతుర్థి చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి విక్రమాదిత్య గారు ఎంతో చక్కగా వివరించారు కదా మరి మీరు కూడా కుదిరిన వాళ్ళందరూ నెలకొక్కసారి ఈ వ్రతాన్ని ఆచరించి ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి